నేను అడిగింది నీ పేరు. అక్కడ రాసింది కదా సార్. తమ చెప్పరా అంటే చెప్పుకునేంత గొప్ప పేరేం కాదు సార్. నువ్వు ఎప్పుడు ఇంతేరా? ఎప్పటికింతే. బెళ్ళపల్లి అంతే మరి. ఇంటర్వ్యూ అంటే అంత ఈజీ కాదు. నన్ను చూసి నేర్చుకో. ఇటు కాదు అటు. ఏం చేయదు? ఎంబీఏ ఫైనాన్స్ చేద్దాం అనుకున్నా, చేయకూడదు అన్నారు. ఏ దానికి టెన్త్ క్లాస్ పాస్ కావాలంట కదా. ఆడిల్లాగలిచ్చి పేరు చెప్పట్లేదు. ఆడితో పేరు చెప్పించి చూద్దాం. నీ పేరేంటి? పండుగాడు. ఈడు కొడితే దెబ్బే తగలదు. పండుగాడు ఏంట్రా? ముద్దు పేరు సార్. ముద్దు పేరు బొద్దు పేరు పక్కన పెట్టి అసలు పేరు చెప్ప. చెప్తున్నాను సార్. వీర వెంకట సత్యనారాయణ అన్నవర ప్రసాద ఏడుకొండలవాడ వెంకటరమణ నారాయణ గోవింద ఒడ్డికాసులవాడ ఆపదముక్కులవాడ అలివేలు మంగ సమేత గోవింద పద్మావతి సమేత గోవింద తిరుచానూరు గ్రామదేవత గోవింద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ గోవింద గోవింద. పేరు చెప్పమంటే పద్యం చెప్పవేంట్రా? ఇంతేనా? ఇంకేమైనా ఉందా? అంటే మధ్యలో కాణిపాక వినాయకుడు మర్చిపోయిందంట సార్. ఎవరు? మా నాయనమ్మ. మీ నాయనమ్మ బతికే ఉందా? ఆ ఉంది సార్. నిన్ను నీ నాయనమ్మని గుంట తీసుకు కప్పటా. ఈ కేసు నేను డీల్ చేస్తా. అదేంటమ్మా పేరు రాయకుండా సు అని వదిలేసు. నేను వదిలేసిన కదా, మీరు వదిలేయండి. నా పేరంతే. అంటే మీకు ముందు వెనక ఏది లేదా? ముందు మీరున్నారు, వెనక చాలా మంది ఉన్నారు. నేను అడిగింది నీ పేరుకు ముందు వెనక ఏది లేదా అని. అబ్బా బాల త్రిపుర సుందరి చాలా. నాకు ఆ పేరు మీద ఇంట్రెస్ట్ లేదు. మీరే పేరుతో పిలిచా నాకు ప్రాబ్లం లేదు. ఆవేశం వద్దు పప్పి, ఆప్షన్స్ ఇచ్చావు కదా. ఏదైనా స్వీట్ నేమ్ ఉంటే చెప్పండి సార్. జిలేబీ. స్వీట్ నేమ్ అంటే తినే స్వీట్ కాదు డైరెక్టర్. అమ్మాయి స్వీట్ గా ఉండే పేరు చెప్పండి. సుందరి అని పిలవచ్చు. బాల ఓకేనా? యూఆర్ సెలెక్టెడ్. థ్యాంక్ యూ సార్. నాకు ఓకే. నెక్స్ట్ కుర్రోడు మంచి ఎర్రగా బుర్రగా శోభన వాళ్ళు ఉన్నాడు. మీకు అందరూ హీరోల్లోగానే కనబడతారు. మీరు తప్ప. డాక్టర్ నందన్. మీరు డాక్టరా? ఎస్. మరి డాక్టర్ ఏంటి రియాలిటీ షోలో? రియాలిటీ ఏంటో తెలుసుకోవాలని వచ్చా. వాట్ ఆర్ యూ టాకింగ్? ఆ మహల్లో 6 నెలల క్రితం చనిపోయిన ఆ ముగ్గురు నా బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళ చావు కారణం ఏంటో తెలుసుకోవాలని. ఈ డాక్టర్ లో లేడు, డిటెక్టివ్ లో ఉన్నాడు. మనకు కావాల్సింది కూడా ఇలాంటి వాడే. మీలాంటి వాళ్ళ కోసమే ఈ షో డిజైన్ చేసింది. మీరుంటేనే మహల్లో దాగి ఉన్న నిజాలన్నీ బయటపడతాయి. You are selected. Thanks. Good luck. All the best. Thank you. Next. Abbu, idavadu toothpick lungi chutnatunde. Nee peru enta amma? Sivude. గుంటూరు జిల్లా పేద కోరిపాడు శివుడే. నీ పేరుకి నీ పర్సనాలిటీకి ఏమైనా సంబంధం ఉందా? ఆ దయ్యాన్ని చూసామంటే భయపడి సచ్చూరుకుంటావు. ముందుకు నుంచి పారిపో. దయ్యం అనే దాని గొంతు నొక్కి విసుగుతా, భయం అనే దాని కాలుతో అంతా పంచుడుపోగలరు. మీరు అదృష్టవంతుడు, లోపల డ్రాయర్ కూడా లేదు. మాకు తెలుసు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. ఏంటి క్రియేటివ్ డైరెక్టర్? వాడికి డ్రాయరే లేదు. వన్ సెలెక్ట్ చేసాడు. నేను కూడా వేసుకోలేదు కదా. వేసుకోలేదని చెప్పాను కదా సార్. నావేదో తనయా ఓ రాజా. బిడ్డలారా, నా పాదాలకు మీ నమస్కారాలు. అయ్యా మీరు ఫాదరా? లేదా, నా ఫాదర్ ఫాదర్. నేను ఇంకా బ్యాచిలర్ నే. సృష్టికారి టైం ఉందిలాండి. సృష్టికారి అంటే నువ్వు శాంతించి బిడ్డ. పట్టలా ఉన్నావు. నేను బిడ్డలేండి. మరి గడపండి. దెయ్యాలను భయపెట్టడానికి సెటప్. నువ్వు మైదానమా? కాదు, ఎంఐ దాను. మీరా కలిపి చదివేనరు. నువ్వేం చేస్తుంటావు? నాను ప్రేమిస్తుంటాను. ఎవరిని? ప్రపంచాన్ని. అందులో నాను ఉన్నాను, మీరు ఉన్నారు. నీకు దండం పెడతాను రా బాబు. అందులోంచి మమ్మల్ని తీసే. పర్వాలేదు, ఆ పైవాడికి చెప్పి తీపించేస్తానులే. సరే, నువ్వు గెలుస్తావు నమ్మకం ఉందా? ప్రభు ఆజ్ఞలు ఉంటే పాయిజన్ కూడా పాయిజం అయిపోతున్నాయినా. అంత ఆయన చూసుకుంటాడులే. వెరీ గుడ్. సిల్లిగేసిన ప్రశ్నలకి సింపుల్ గా సమాధానం చెప్తావు. యూఆర్ సెలెక్టెడ్. ఓ ప్రభువా, ఈ బుర్ర తక్కువ గొర్రె బిడ్డలని నువ్వే కాపాడుతూగాక. గొర్రె అని పిలిచు, అక్కడ బర్రె వచ్చింది చూడు. కరెక్టే. నీ పేరేంటి అమ్మా? బుజ్జిమ్మ. ఏంటి అమ్మా? బుజ్జిమ్మ. అదే పేరా? యా, ఈ పేరుతో ఎవరులేరా? పేరు గురించి ఎందుకు లేని ఈ సైజ్ చేసుకుని ప్రైజ్ కూడా వద్దానా? ఏ సూటే సూట్ కాని, మీరు సూట్ వేసుకుని ఆ సీట్ లో కూర్చోలా. అలాగే. సూపర్. మా సాన్ని రెగ తీసావు. నువ్వు సెలెక్టెడ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే ఓకే. హెల్ హెల్ నెక్స్ట్ నెక్స్ట్. హాయ్ సార్, దిస్ ఇస్ బార్బీ. హాయ్ హాయ్. అయ్యో బార్బీ.
ఏంటి బల్లి గుడ్లు వేసుకుని తెగ చూసేస్తున్నావు? డైరెక్టర్ పిల్ల ఫ్రూట్ మార్కెట్ లో ఉంది చూడు. మనకి ఇప్పుడు అవసరం పిల్లలు క్వశ్చన్లు అడుగు. దానిమ్మ పండు లాగా ఉన్నావు, దాని అమ్మ దయ్యంతో రిస్క్ అవసరమా? రిస్క్ లేకపోతే కిక్ లేదు సార్. నేను ఈవిల్స్ పవర్ మీద రీసెర్చ్ చేస్తున్నా, ఈ షో నా రీసెర్చ్ కి హెల్ప్ అవుతుంది, అందుకే వచ్చా. సూపర్, యూఆర్ సెలెక్టెడ్. థ్యాంక్ యూ. ఇదే రియాలిటీ షో లొకేషన్, మీరందరూ 7 రోజుల పాటు స్టే చేయాల్సిన మహల్. ఈ షోలో కొన్ని కండిషన్స్ ఉన్నాయి. మీలో ఎవరైనా రియాలిటీ షో నుంచి క్విట్ అవ్వాలనుకో 3 రోజుల ముందే క్విట్ అయిపోవాలా, 4వ రోజు నుండి మీకు అవకాశమే లేదు. మీకు ఎవరికైనా ప్రాణహాని జరిగితే మా ఛానల్ కి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు. ఏట తండ్రి నాకు ఈ పరీక్ష. సో మీరందరూ చావుకు తెగించి ఈ షోలో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఎవ్వరూ కూడా వాల్యుబుల్స్ క్యారీ చేయకూడదు, ఈ 7 రోజుల పాటు బయట ప్రపంచంతో సంబంధం పెట్టుకోకూడదు. ఈ మహల్లో ప్రతి గదిలో సీసీ కెమెరాలు ఉన్నాయి, మీరు చేసే ప్రతి యాక్టివిటీ మాకు తెలిసిపోద్ది. కెమెరా లేని లొకేషన్స్ ఆ మహల్లో 3 ఉన్నాయి. 1 అవుట్ హౌస్ లోపల, 2 పాడుబడ్డ బావి, 3 ద డేంజరస్ హిస్టారికల్ మిస్టీరియస్ ప్లేస్, రాజుగారి గది. ఈ 3 ప్లేసుల్లోకి ఎవ్వరు వెళ్ళకూడదు, చాలా ప్రమాదం. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. అసలు మీ ఛానల్ ఇంటెన్షన్ ఏంటి? దెయ్యం ఉందనా లేదనా? ఉందనుకుంటే మీరు ఈ ప్రోగ్రామ్ పెట్టాల్సిన అవసరం లేదు, లేదనుకుంటే మీరు మమ్మల్ని ఇంతేలా భయపెట్టాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ ఈ భయపడడం కూడా మీ ఛానల్ వ్యూషిప్ పెంచుకోవడానికేనా? చూడు మిస్టర్ అశ్విన్ అండ్ నందు, మీరు భయపడటం భయపడకపోవటం, దెయ్యం ఉందా లేదా అని ప్రూవ్ చేయటం ప్రూవ్ చేయకపోవటం అది మీ పని. జాగ్రత్తలు చెప్పడం కండిషన్ చెప్పడం అనేది మా పని. అండర్స్టాండ్? దమ్ముంటే వచ్చి సంతకం పెట్టండి, లేదా వెళ్ళిపోండి, వెళ్ళిపోండి అంతే. హలో, అడుగు పెడితేనే అడుక్కు తినే వాళ్ళ ఎందుకు అరుస్తున్నావు? ఏందే సిరాకు పడుతున్నా? అబ్బాయి నా సంగతి తెలియదు నీకు, దెయ్యాలకు మన పేరు చెప్తే జడిసిపోయి కింద తడిసిపోయి పారిపోతాయన్నే. అంత లేదు, నిద్రపోయా కూడా లేచేస్తా పదా. ఓం పక్కపక్క అయిన నువ్వే నన్ను గెలిపించాలా కదా శివుడు. సర్లే, లొకేషన్ భలేగా ఉంది కదా. అన్న నువ్వు పెప్పుదేవా, భయపడ్డారు కదా బిడ్డ, ఎవరు నువ్వా? ఈ మహల్ కి సంరక్షకుణ్ణే. నువ్వు రక్షకుడులా లేవు, రాక్షసుడిలా ఉన్నావు. ఓ 10 రూపాయలు ఇస్తాను, గట్ట తీసుకో. తల్లి చెప్తోంది మీ ప్రాణాలు జాగ్రత్త.
హాఫ్ నిక్కరో రారా. నువ్వు పదరాలు ఇంకే పంచోడా.